దళితులపై అకారణంగా దాడులు చేయడం తగదని ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల ఎంఆర్పీఎస్ నాయకులు పేర్కొన్నారు. పెద్దదోర్నాల మండలం ఎడవల్లి ఇలాకాలో పొలం విషయంలో ఐనుముక్కల గ్రామానికి చెందిన దళితులైన కోడి ఆలిస్ అమ్మ, మోషే ప్రియాలపై అగ్రవర్ణాలు తమపై అకారణంగా దాడికి దిగారని పెద్దదోర్నాల పోలీస్ స్టేషన్లో వారిపై ఫిర్యాదు చేయగా దాడులకు పాల్పడిన వారిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసినట్లు పెద్దదోర్నాల ఎస్ఐ హరిబాబు తెలియజేశారు. ఈ క్రమంలో రాష్ట్ర ఎంఆర్పీఎస్ నాయకులు పందిటి కాశీరావు మాదిగ, మండాది పీటర్ మాదిగ పెద్దదోర్నాల పోలీస్ స్టేషన్ ఆవరణంలో మీడియాతో మాట్లాడుతూ అకారణంగా భౌతిక దాడులకు దిగడం ఏమైనా చర్యగా అభివర్ణించారు. కేసుపై సమగ్ర విచారణ జరిపి దళితులైన ఆలిస్ అమ్మ కుటుంబానికి తగు న్యాయం జరగాల్సిందిగా తెలియజేశారు. ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ద్వారా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఎడవల్లి రెవెన్యూ ఇలాకలో కోడి ఆలిస్ అమ్మ, ఆమె భర్త మోషే గత 20-30 ఏళ్ళుగా వాళ్ళ పెద్దల కాలం నుండి సాగు చేసుకుంటున్నటువంటి భూమిపై సరైన రికార్డుల కొరకు రెవెన్యూ వారికి అర్జీ పెట్టగా 6వ తారీఖున నిన్నటి రోజున ఆ పొలం మీదకి విచారణ నిమిత్తం డిఆర్ఓ గారు, ఎడవల్లి రెవెన్యూ డిఆర్ఓ గారు, ఆర్ఐ గారు, అలాగే సర్వేయర్ గారు విచారణ నిమిత్తం వెళ్ళగా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పొలాల వారు సంబంధం లేనటువంటి వ్యక్తులు నిష్కారణంగా అకారణంగా తంగిరాల శ్రీరాములరెడ్డి మరియు సీతయ్య, ఆయన కుమారులు కిషోర్ రెడ్డి, అశోక్ రెడ్డి అనేటువంటి వ్యక్తులు ఆలీస్ అమ్మ మీద, అలాగే ఆమె భర్త మోషా గారి మీద, అలాగే వారి 4వ కుమార్తె అనేటువంటి ప్రియ మీద భౌతిక దాడికి దిగి ఆడపిల్లలని కూడా చూడకుండా అనుచితమైనటువంటి అనుచిత ప్రవర్తన వారి పట్ల జరిగి, అలాగే ఆడపిల్ల చెయ్యి పట్టుకొని వెనక్కి విరిచినట్లుగా చేసి జుట్టు పట్టుకొని ఆ అమ్మాయిని ఇబ్బంది గురిచేసి ఎంతో అవమానకరంగా వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా వాళ్ళు వారు ప్రవర్తించినటువంటి తీరు చికిత్సాకరం, అత్యంత హేయం. దీంట్లో ఒకటి, మాదిగ రిజర్వేషన్ పోరాట సంస్థ తరపు నుంచి మాకు ఎప్పుడైతే విషయాన్ని తెలియజేశారో బాధితులు వెంటనే వచ్చి పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి బాధితులను తీసుకొచ్చి ఫిర్యాదు ఇప్పించి దాని మీద ఈరోజు రిజిస్టర్ చేసి కేసు క్రైమ్ నెంబర్ 177 దాంట్లో ఎస్సీ ఎస్టీ పీఓ యాక్ట్ 506, 509 అలాగే 323, 354 సెక్షన్ తోటి కేసును నమోదు చేయడం జరిగింది. ఏఎస్ఐ గారు, కే బ్రహ్మయ్య గారు, ఏదేమైనా కానీ ఈ కేసుని సమగ్రమైనటువంటి విచారణ జరిపి దోషులు ఎవ్వరూ తప్పించుకోకుండా శ్రీరాములనైనా చాలా పలుకుబడగలిగినటువంటి వ్యక్తిగా, ఆయన ఏదో బీజేపీ మరి ఏ అధ్యక్షుడు మరి బీజేపీ నాయకుడు అయినట్లుగా, తర్వాత ఆయన పెద్ద పలుకుబడి ఉన్నట్లుగా, ఆయన పెద్ద కోటీశ్వరుడు అయినట్లుగా, ధనవంతుడు అయినట్లుగా, ఆయన నేను ఏం చేస్తే అది జరుగుతుంది, ఆయన ఏమైనా రాజ్యాంగానికి అధినేత కాదు, ఆయన సమాజంలో ఒక సామాన్యుడు, ఆయన కూడా ఏ పార్టీలో ఉన్నా ఏ నాయకుడైనా ఎలాంటి